దివికి బాయ్ ఫ్రెండ్ లేడు, రైట్? యా. లవర్ లేడు కదా? లేడు. బెస్ట్ ప్రపోజల్ ఏదైనా వచ్చిందా? పా ఓ యాక్సెప్ట్ చేద్దామా వద్దా వద్దా చేద్దామా అని చెప్పి పక్కన పెట్టేసింది. బెస్ట్ ప్రపోజలా? బెస్ట్ ప్రపోజల్ ఏం రాలేదు, కానీ అంటే ఇలా ప్రపోజ్ చేస్తే బాగుంటుంది, ఇంకా నాకు తెలిసి ఆలోచనే లేదు. నాకు బెస్ట్ అనేది నాకు ఎప్పుడు జరగలేదు. అరే నిన్ను చూస్తే ఎంతో మంది ప్రపోజల్ చేసి ఉంటారు కదా, ఎంతమంది ప్రపోజ్ చేసి ఉంటారు కదా. ఏం చేయరు, అరే ప్రపోజ్ చేస్తారని అనుకుంటారు అంతే, డజన్ హ్యాపెన్. నీకు తెలుసా దివి ఎంతో మంది క్రష్? లేదు, బేసిక్లీ అది సిచ్యువేషన్లో ఎలా చెప్పడం తప్పితే ఐ రియలీ డోంట్ నో. అంటే ఎవరు డేర్ చేసి దివి దగ్గరికి వెళ్ళి ఇప్పటివరకు ఎవ్వడు ప్రపోజ్ చేయలేదంట, తను నా క్రష్ అని ఎవరెవరు అనుకుంటున్నారో నాకు కూడా, బట్ ఎవరెవరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు వెళ్ళి ఖచ్చితంగా మీ స్టైల్లో ప్రపోజల్ పెట్టేసేయండి, యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే మీరే చెప్పారు కదా ఎవరు సపోర్ట్, ఎవరు ప్రపోజ్ చేయలేదు. ఎవరైతే ప్రపోజ్ చేయలేదు, చేస్తే ఆలోచిస్తాను. అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. ఓకే, పోనీ దివి ఎవరికైనా ప్రపోజ్ చేసిందా? నేను ఇప్పటివరకు ఎవరికి ప్రపోజ్ చేయలేదు, చేస్తే మాత్రం లవ్ గివ్ అని ప్రపోజ్ చేయను డైరెక్ట్. ఇంకా పెళ్ళే ఐ వాంట్ టు, ఇఫ్ ఐ వాంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పెళ్లి పైన థాట్ ప్రాసెస్ ఆలోచన అంతా పోయింది. బట్ ఇఫ్ అట్ ఆల్ ఐ హ్యావ్ టు లైక్ ఇఫ్ ఐ అట్ ఆల్ ఐ వాంట్ టు లవ్ సమ్వన్, ఇట్ విల్ బి ఫర్, అంటే ఇంకా పెళ్లి చేసుకొని ప్రేమించుకుందాం, ఇంకా ఇష్టమయ్యి బాస్ అప్, అంటే నాకు అలాంటి పర్సన్ నచ్చితే డైరెక్ట్ పెళ్లి. ఓకే, దివి క్రష్ ఎవరు? బేసిక్లీ చాలా మందికి తెలుసు బై నౌ హూ ఐ రియలీ లైక్ అని, సో ఐ నో యూ ఆల్సో నో. సో మీరు చెప్తే బాగుంటుంది. సో యా, ఐ రియలీ రెస్పెక్ట్ అండ్ లవ్. నౌ ఇప్పుడున్న జనరేషన్లో ఒక అమ్మాయిని పడేయడం అంటే చాలా కష్టం. ఓకే, మిమ్మల్ని పడేయడం గురించి చెప్పట్లేదు, జస్ట్ ఒక అమ్మాయిని పడేయడం చాలా కష్టం. ఎందుకంటే జస్ట్ ఫ్లర్ట్ చేస్తున్నాం అంటే ఆటోమేటిక్గా వాళ్ళు తెలిసిపోతూ ఉంటుంది కదా, ఎలా ఫ్లర్ట్ చేస్తే బాయ్స్కి బాగుంటుంది అసలు? అసలు మీరు బాయ్స్, నిజంగా చెప్తున్నా, ఇట్స్ అ వెరీ జెన్యున్ ఆన్సర్ మీకు. మీరు ఫ్లర్ట్ చేయకుండా మీరు మీలాగా ఉంటే అమ్మాయిలకు నచ్చుతారు. మీరు ఫ్లర్ట్ చేసినా ఒకవేళ ఆ మూమెంట్లో అమ్మాయిలు పడిపోయినా అది చాలా టెంపరీ లాగే ఉంటుంది. అండ్ మీకు టెంపరీ, మీరు ఒకవేళ టెంపరీ ఆలోచిస్తే మరి ఐ కాంట్ హెల్ప్ యూ. బట్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ జెన్యున్, be yourself. ఎందుకంటే ఇప్పుడు మీరు అమ్మాయిని పొగిడేసి అమ్మాయిని ప్రేజ్ చేసేసినా ఒక 10 డేస్ తర్వాత, 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత రియాలిటీ బయటకు వస్తుంది. నా అమ్మాయి విల్ బి ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫ్రమ్ యూ. సో మీరు ఎంత రియల్గా ఉంటే మీ ఫ్యూచరే బాగుంటుంది. అండ్ వాళ్ళ అబ్బాయిలు స్టార్టింగ్లో బాగా ప్రేజ్ చేసేసి, లేకపోతే స్టార్టింగ్లో బాగా హెల్ప్ చేసి బాగా సపోర్ట్ చేశాక 4 మంత్స్ తర్వాత సపోర్ట్ చేయడం మానేసి, పట్టించుకోవడం మానేసి అలా చేసినప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ డే తను ఒకలా చూసుంటుంది, లైక్ యునో ఫస్ట్ ఫ్యూ డేస్ లో కేరింగ్ సపోర్టింగ్, ఇంత హెల్ప్ చేస్తున్నాడు, ఇంత బాగుంటున్నాడు ఈ అబ్బాయి, ఆ అబ్బాయికి లైక్ యునో రిలేషన్షిప్ లో వెళ్ళినా తప్పలేదు, దీంతో హ్యాపీగా ఉండొచ్చు, ఇవన్నీ అనుకుంటారు కదా అమ్మాయిలు. 3 మంత్స్ తర్వాత 4 మంత్స్ తర్వాత రియాలిటీ చూపిస్తారు కదా కొంతమంది అమ్మాయిలనే కాదు, అమ్మాయిలు కూడా కొంతమంది అబ్బాయిలకు చూపిస్తారు. సో మనం ఫస్ట్ నుంచి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, మనం ఫస్ట్ నుంచి ఎలా అయితే ఉన్నామో అలా త్రూ అవుట్ ద రిలేషన్షిప్ ఉంటే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ బాగుంటుంది. అండ్ ఎవరి కోసం యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, మనం మనలాగా ఉంటే ఎవరికైతే నచ్చుతామో అప్పుడే రిలేషన్షిప్లోకి వెళ్ళాలి. బికాజ్ మనం ఒక ఏజ్ వరకు, ఒక 20 ఇయర్స్ వరకు ఒకలాగా పెరిగి ఒకలాగుండి ఇప్పుడు కొత్తగా ఒకరి కోసం చేంజ్ అయిపోలేము. అలానే కొత్తగా ఒకళ్ళు వచ్చి నువ్వు ఇప్పటి వరకు ఇలా ఉన్నావు, ఇప్పటి నుంచి ఇలా ఉండొద్దు అని ఎవరు అడగడానికి కూడా హక్కు లేదు. బికాజ్ వీఆర్ వాట్ వీఆర్. అండ్ నేను తప్పు వాళ్ళదే అవుతుంది, 2-3 మంత్స్ ముందు ఒకలా బిహేవ్ చేసి 4th మంత్ నుంచి చేంజ్ అయిపోయి. యు బీ యువర్ సెల్ఫ్, ఎవరికైనా నచ్చితే నచ్చుతాం, నచ్చకపోతే ఓకే, హౌ డస్ ఇట్ మ్యాటర్? మనకి సెట్ అయ్యే వాళ్ళు ఏదో ఒక రోజు వస్తారు కదా. ఖచ్చితంగా. లవ్ కా మ్యారేజ్? ఓకే, బెస్టీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? వీ విల్ ఆల్ హ్యావ్ ఫ్రెండ్స్. బేసిక్గా అయితే అమ్మాయిలకి అనుకోకుండా అబ్బాయిలే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు, అబ్బాయిలకు కూడా అమ్మాయిలే ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు అనుకుంటా. ఎంత అనుకున్నా అమ్మాయిలు అమ్మాయిలు ఎంత ఫ్రెండ్స్ అవ్వాలనుకున్నా ఏదో ఒక టైంలో చిన్న ఏదో ఒక గ్లిచ్ అయిపోతుంది, ఏదో ఒక చిన్న చిన్న విషయాల్లో, చాక్లెట్ విషయంలో, వాటర్ బాటిల్ విషయంలో, అసలు నథింగ్, అసలు అక్కడ ఏమి ఉండదు, ఏమీ ఉండని విషయంలో కూడా గ్లిచ్ అయిపోతుంది. సో ఫర్ మీ ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ బాయ్స్తో ఫ్రెండ్షిప్ బాగుంటుంది.
చాలా జెన్యున్ గా ఉంటుంది, ఫ్రీగా ఉండొచ్చు, ఫ్రీ ఉంటుంది. మరి బెస్ట్ అంటే లవర్స్ అందరి కోపం వస్తూ ఉంటుంది, ఎందుకు వాడత తిరుగుతుంది రాదు ఇప్పుడు అలా అంటే. ఐ డోంట్ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ పోర్ట్రే ద ఫ్రెండ్షిప్, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ బిహేవ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్రెండ్షిప్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ లవ్ కదా, ఫ్రెండ్షిప్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ లవ్. మనం ఫ్రెండ్ని ఎలా ట్రీట్ చేస్తున్నామో లవర్ని అలాగే ట్రీట్ చేయలేం కదా. దేర్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, యునో దేర్ ఈస్ అ డిఫరెంట్ ట్రీట్మెంట్. యూ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ టు ఈచ్. ఎవరికి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వాలో అది మనకే తెలిసి ఉండాలి, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. సో ఒక అబ్బాయి వాళ్ళ వైఫ్నో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్నో ఒకలా ట్రీట్ చేస్తాడు, ఫ్రెండ్ ఇంకోలా ట్రీట్ చేస్తాడు, యూ కాంట్ ట్రీట్ ద సేమ్. లైఫ్లో బాగా బాధపడిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? చాలా విషయాలు బాధపడ్డాను నేను, ఇప్పుడు కూడా బాధపడతాను. ఇప్పుడు కూడా సినిమా వచ్చింది, సక్సెస్ అయింది, మంచి హ్యాపీ, అంటే ఇట్ డిపెండ్స్. ఏదా దేనికైనా ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. లమసింగ్ ఈ మూవీ బాగుంది, మంచి రివ్యూస్ వస్తున్నాయి, నాకు మంచి పేరు వచ్చింది, కానీ థియేటర్లో ఎవరు వెళ్ళట్లేదు, ఎక్కువ మంది ఆడియన్స్ లేరు, థియేటర్కి వెళ్ళి చూడట్లేదు, సీట్స్ ఖాళీ ఉన్నాయి. ఒకవైపు హ్యాపీ, ఒకవైపు సాడ్, వాట్ షుడ్ వీ డూ? ఇట్ ఈస్ లైక్ దట్. సో ఏదైనా సరే అంతే, ఏదైనా అంతే. కొంతమంది ఏంటంటే, చాలామందికి ఉంటుంది చిన్న సినిమా పెద్ద సినిమా ఇదంతా మైండ్లో పెట్టుకుని కొంతమంది వెళ్ళరు, ఆ రకంగా నడుస్తూ ఉంటుంది. అయితే పెద్ద మూవీస్ చేయాలి అంటే, ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి కదా, ఇలాంటి మూవీస్లో హీరోయిన్గా క్యారెక్టర్ వస్తే మీ ఫీలింగ్, మీ ఒపీనియన్ ఏ విధంగా ఉంటుంది? దండం పెట్టేస్తా డైరెక్టర్. ఏదైనా ఒక పాన్ ఇండియా మూవీ చేసిన తర్వాత సైడ్ క్యారెక్టర్ చేస్తారు తర్వాత, అంటే ఇట్ ఈస్ ఇదిగో మళ్ళీ ఇదేంటంటే, ప్రతి యాక్ట్రెస్, ప్రతి యాక్టరు ఒక ఏడీ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఒక యాక్టర్స్ లేడీస్, చాలామంది సైడ్ క్యారెక్టర్స్ చేసి చిన్న మూవీస్ చేసి పైకి పైకి వచ్చిన వాళ్ళే, లైక్ త్రిషా అనుకోవచ్చు, సిమ్రన్ గారు అనుకోవచ్చు, అలా కొంతమంది ఉన్నారు యాక్టర్స్. మన హీరోస్ కూడా చాలామంది ఏడీస్గా చేసి డైరెక్షన్ నేర్చుకొని దాని తర్వాత హీరోస్గా అయిన వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఒకే రోజులో సక్సెస్ వచ్చేది, వాళ్ళ వెనకాల చాలా కష్టం ఉంటుంది. పెద్ద పెద్ద యాక్టర్స్ వెనకాల కూడా చాలా కష్టం ఉంటుంది. ఈవెన్ ఇఫ్ దే ఆర్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కొడుకులైనా, పెద్ద డైరెక్టర్స్ కొడుకులైనా, ఎవరికి ఆడియన్స్ అనేవాళ్ళు, దే విల్ నాట్ ట్రీట్ యూ జస్ట్ బికాజ్ యు ఆర్ అ బిగ్ హీరో, సూపర్ స్టార్ కొడుకో, లేకపోతే అలా ఏం చూడరు. ప్రతి పర్సన్ కష్టం ఉంటుంది. నువ్వు ఎంత రిచ్ మ్యాన్ సన్ అయినా, ఎంత రిచ్ పర్సన్స్ డాటర్ అయినా, దెర్ హ్యాస్ టు బీ యువర్ ఓన్ స్ట్రగుల్. యువర్ స్ట్రగుల్ మ్యాటర్స్. ఇఫ్ యూ హ్యావ్ ద పర్ఫార్మెన్స్ స్కిల్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యూ, దట్ ఈస్ వెన్ యూ విల్ గెట్ అ గుడ్ నేమ్. ఇప్పుడైతే ఇంకా బికాస్ ఎవ్రీబడి సీయింగ్, నీకు వచ్చా రాదా, చేయగలుగుతున్నావా లేదా, వాళ్ళ డాడీ అది, వాళ్ళ డాడీ అదైతే, వీళ్ళ మమ్మీ ఇదైతే, ఎవరో ఏం అయిపోరు. ప్రతి ఒక్కళ్ళలో టాలెంట్ ఉండాలి. అండ్ నేను ఒకవేళ నాకు పాన్ ఇండియా మూవీ వస్తే, అంతకన్నా అంటే ఫర్ మీ దివిని కన్సిడర్ చేస్తున్నారంటేనే నా ఐ విల్ బీ వెరీ హ్యాపీ. తెలుగమ్మాయి లాగా ఐ వాంట్ టు వర్క్ ఇన్ అవర్ ఓన్ ప్లేస్ ఇక్కడ. ఇప్పుడు జస్ట్ దివి అనే ఒక పేరు వచ్చింది, దివి అనే అమ్మాయి పెద్ద స్టార్ అవ్వాలని అని అనుకోనే వచ్చింది.